కామ మండల్ వెల్దుర్తి నా పేరు ముక్తాబాయ్ మాది మెదక్ జిల్లా నేను గత 30 సంవత్సరాల నుంచి సోషల్ వర్కర్ చేస్తున్నా కానీ మన కులంలో ప్రతి అక్కచెల్లెలు ఎక్కడైనా సరే మన వాళ్ళు అంతటా మహిళలు ముందుకొస్తారు కానీ మన సంఘాలల్లో మన క్యాస్ట్లో మహిళలు ముందుకు రావాలని మనందరి కోరుతున్నాం ఎందుకంటే నా అక్కచెల్లెలు అందరి గ్రామంలో మండలంలో కానీ జిల్లాలో కానీ ప్రతి ఒక్క చోట మహిళా దినోత్సవం నాడే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు కాదు ప్రతి చోట ప్రతి విషయంలో ఎవరికి కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ మా అక్కచెల్లెలందరినీ ఇక్కడ మీటింగ్ అయినా మన కులస్తుల మీటింగ్లు కానీ మన ప్రతి గ్రామంలో నుంచి కమిటీలు వేసుకోవడం జరిగింది రాష్ట్ర కమిటీ వరకు వచ్చినప్పుడు మా వాళ్ళని దొలుకొని రావాలని మా అక్కచెల్లెలను దొలుకొని రావాలని ప్రతి అన్నలను వాళ్ళు ఒక్కరే కాదు వాళ్ళ ఎక్కడ కార్లలో వస్తారు వచ్చాడు అక్కను చెల్లెలను ఎవరైనా సరే తొలుకొని మా అక్కచెల్లెలను తొలకరాకుండా మీరు ఇక్కడికి రాకుండా ప్రతి కమిటీ వాళ్ళకి చెప్తున్నా అన్ని కమిటీల వాళ్ళకు ప్రతి ఒక్క కమిటీ వాళ్ళని దొరుకుని రావాలి ఇది ఫ్యామిలీ అందరిది మన సంఘం అంటే మన అమ్మగారు ఇళ్ళందరికీ స్టేట్ కమిటీ అంటే ఎవ్వరు ఎందుకంటే మన అమ్మగారి ఇంటికి ఎందుకు పోతాం అత్తారి ఇంటి దగ్గర బాగానే పెడతారా ఇంకా కోట్లున్నా లక్షలున్నా మన అమ్మగారు పలుచుకుని అన్నది నిన్న నేను చెప్పేనా ఎందుకంటే తల్లి అక్కడ అమ్మగారి ఇంటికి పోతాం నెలకు సంవత్సరం ఎన్ని రోజులకు ఒకసారి పోతారో మీరు తెలియదు తల్లి ప్రతి పుట్టినీళ్ళు ఇది మనకు అందరికి పుట్టినీళ్ళు పుట్టినీళ్ళు దగ్గరికి ఎవరైనా రావాలి ఎవరి అందరు కలుపుకొని పోవాలి ప్రతి ఒక్కరు బయటకు రండి దయచేసి ఎవరో కమిటీలు ఉన్నాం మా కమిటీలో వస్తారు మళ్ళా దినోత్సవం నాడు పంద్రగస్ట్ నాడు తప్ప మేము కనబడం అందరు రావాలని అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు అన్నను అన్న తమ్ములను అందరినీ పెద్ద మనుషులను ఇక ఎందుకంటే అన్న తర్వాతనే కదా అందరు తండ్రి అందరు పెద్దలు వాళ్ళు కాబట్టి మీరు ముందు నడిచిన వాళ్ళందరూ గతంలో ఎట్లా అనేది నాకు గతం అవసరం లేదు ఎందుకంటే మమ్మలను స్టేజ్ మీద మా వాళ్ళను ఇంతకుముందున్న మా అక్కచెల్లెలను కూడా మీరు వాళ్ళను ఎందుకంటే ఒక మహిళా దినోత్సవం నాడు ఉత్తనాడ పిలిచి అందుకే ఇట్లా అయింది ఇప్పుడన్నా కనీసం ప్రతి ఒక్కరం ప్రతి నెలకు ఎప్పుడన్నా మీటింగ్ ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళని దొరుకుని రండి దయచేసి అందరికీ చేతు జోడించి నమస్కరించి చెప్తున్నాను ప్రతి ఒక్కరు దొరుకుని రండి మీరు ఒక్కరే రాకండి మీ సోమతి మా అక్కచెల్లెలను దొరుకుని రండి